హలో అండి ఈరోజు మనం మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మూడో తరగతి నుంచి పదవ తరగతి వరకు మొక్కలు అనే టాపిక్ మీద బిట్స్ చూద్దామండి మూడు నుంచి పది వరకు మొక్కకు ఊతాన్ని ఇచ్చేది ఏ వేరు బి కాండం సి ఆకులు డి కాయలు ఆన్సరు బి కాండం బలమైన కాండాన్ని ఏమంటారు ఏ బెరడు బి మాను సి ఊడ డి కొమ్మ ఆప్షన్ బి మాను పెద్దగా బలంగా ఉన్న మొక్కలను ఏమంటారు ఏ పొద బి చెట్లు సి తీగ డి గుల్మం ఆప్షన్ బి చెట్లు గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కలను ఏమంటారు ఏ చెట్లు బి పొదలు సి తీగలు డి గుల్మాలు ఆప్షన్ బి పొదలు అంటారు మెత్తగా ఆకుపచ్చ రంగు కాండాలు కలిగి ఉన్న మొక్కలను ఏమంటారు ఏ పొదలు బి చెట్లు సి గుల్మాలు డి తీగలు ఆన్సర్ ఆప్షన్ సి గుల్మాలు పొదలకు ఉదాహరణ ఏ మందారం బి కాకర సి తులసి డి పుచ్చ ఆన్సరు ఆప్షన్ ఏ మందారం ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకొని పెరిగే మొక్కలకు ఉదాహరణ ఏ గుమ్మడి బి కాకర సి చిక్కుడు డి బి కామ సి ఆన్సరు ఆప్షన్ సి చిక్కుడు గుమ్మడి కాకర నేల మీదనే ఉంటాయి అవి చిక్కుడు చెట్టే నేలపై పాకుతూ పెరిగే మొక్కలకు నేలపై పాకుతూ పెరిగే మొక్కలు ఏ పాకే మొక్కలు బి పుచ్చకాయ సి గుమ్మడికాయ డి పైవన్నీ ఆన్సరు డి పైవన్ని క్రిందివాణిలో గుల్మాన్ని గుర్తించండి ఏ మందారం బి గులాబీ తులసి డి కాకర ఆన్సరు ఆప్షన్ సి మొక్క యొక్క ఆహార కర్మాగారాన్ని గుర్తించండి ఏ వేరు బి కాండం సి ఆకు డి పువ్వు ఆన్సర్ ఆప్షన్ సి ఆకు విస్తర్లకు ఉపయోగించే ఆకులు ఏ అరిటాకు బి మరియాకు సి సాలాకు డి అన్ని ఆన్సరు ఆప్షన్ డి అన్ని పర్వత ప్రాంతాల్లో పెరిగే మొక్కలకు ఉదాహరణ ఏ పైన్ ఓక్ బి బ్రహ్మజముడు సి రావి చెట్టు డి పైవన్ని ఆన్సరు ఏ ఫైను ఓక్ ఎడారి మొక్కలు నీటిని ఎక్కడ నిల్వ చేస్తాయి ఏ వేర్లు బి దళసరి కాండం సి ఆకులు డి ఏది కాదు ఎడారి మొక్కలు నీటిని దళసరి కాండంలో నిల్వ చేస్తాయి ఆన్సర్ ఆప్షన్ బి నీటిపై తేలే మొక్కలు ఏవి టేప్ గ్రాస్ మడచెట్లు డక్వీడ్ ఆన్సర్ డక్వీడ్ మడచెట్లు ఏ నేలలో పెరుగుతాయి రేగడి చిత్తడి ఇసుక ఉండ్రు ఆన్సర్ ఆప్షన్ బి చిత్తడి నేలపై పెరిగే మొక్క యొక్క భాగాన్ని ఏమంటారు వేరు కాండం వేరు వ్యవస్థ ప్రకాండ వ్యవస్థ మొక్క యొక్క భాగాన్ని ప్రకాండ వ్యవస్థ అంటారు ఆప్షన్ డి ప్రధానమైన వేరుకి అన్ని వైపులా సన్నని వేర్లను కలిగి ఉండే వేరు వ్యవస్థ ఏ గుబురు వేరు వ్యవస్థ బి తల్లి వేరు వ్యవస్థ సి ప్రధాన వేరు వ్యవస్థ డి ఏది కాదు ప్రధానమైన వేరుకి అన్ని వైపులా సన్నని వేర్లు ఉండే వేరు వ్యవస్థ తల్లి వేరు వ్యవస్థ గుబురు వేరు వ్యవస్థ ఉన్న మొక్కలకు ఉదాహరణ వేప చింత మొక్కజొన్న అన్నీ ఆన్సర్ మొక్కజొన్న ఈ వేప చింత ఇదేమో తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది వేర్లు ఏ రంగులో ఉంటాయి ఆకుపచ్చ తెలుపు బూడిద వర్ణం నలుపు ఆన్సర్ బూడిద వర్ణం సువాసన తగిలాల సువాసన తైలాలలోనూ దోమలను తరిపి కొట్టే పదార్థాల్లోనూ ఉపయోగించే వేరు వేరు దుంప వేరు నిమ్మగడ్డి వేరు పీచు వేరు ఆన్సరు నిమ్మగడ్డి వేర్లు పువ్వు యొక్క రంగురంగుల భాగాన్ని ఏమని పిలుస్తారు అండ కోసం రక్షక పత్రం ఆకర్షక పత్రం మొగ్గ ఆన్సరు ఆకర్షక పత్రం ఔషధాల తయారీలో ఉపయోగించే పుష్పాలు మందారం తులసి వేప అన్నీ ఔషధాల తయారీలో అన్నిటిని ఉపయోగిస్తారు మందారము తులసి వేప సెంట్లు తయారీలోనూ సౌందర్య తైలాల్లోనూ ఉపయోగించే పూలు గులాబీ లావెండర్ లిల్లీ అన్ని ఆన్సరు అన్నీ మనం ఆహారంగా తీసుకునే పువ్వు గులాబీ మందారం క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఆన్సరు క్యాలీఫ్లవర్ విత్తనాలు లేని పండ్లను ఏ పద్ధతి ద్వారా పండిస్తున్నారు సాంకేతిక పద్ధతి సంకర సంకరీకరణ పద్ధతి సయాను స్టాకు ఆన్సరు సంకరీకరణ పద్ధతి ఏ రాష్ట్రంలో ఉగాది పచ్చడిని ప్రత్యేక వంటకంగా ప్రసిద్ధి చెందింది కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ అన్ని అన్ని ఆన్సరు అన్ని వెంట్రుకలను శుభ్రం చేయడానికి ఉపయోగించే ఫలాలు కుంకుడికాయలు ఉసిరికాయలు సీకాకాయ ఒకటి మూడు ఆన్సర్ ఇక్కడ ఇది టైపింగ్ మిస్టేక్ ఒకటి మూడు కుంకుడికాయలు సీకాకాయలు రెండు ఉపయోగిస్తాం మొక్కలు ఆహారాన్ని తమంతట తాము తయారు చేసుకోవడాన్ని ఏమంటారు కిన్వనం శ్వాసక్రియ కిరణజన్య సంయోగక్రియ జీవక్రియ జీర్ణక్రియ ఆన్సరు కిరణజన్య సంయోగక్రియ ఎన్సిఎఫ్ ప్రకారం మూడు నాలుగు ఐదు తరగతుల్లో పరిసరాల విజ్ఞానం పాఠ్య పుస్తకాన్ని ఈ శీర్షికతో పిల్లల ముందుకు తీసుకువచ్చారు ఎన్సిఎఫ్ రెండు వేల ఇరవై ప్రకారం పరిసరాల విజ్ఞానం వన్ మన ప్రపంచం హరిత ప్రపంచం పిల్లల ప్రపంచం ఆన్సరు ఆప్షన్ బి మన ప్రపంచం మొక్క యొక్క ప్రధాన అక్షం నుంచి భూమి లోకి పెరిగే భాగము కాండం వేరు ఆకులు పుష్పాలు వేరు ప్రధానమైన వేరు పక్కన ఉన్న సన్నని వేర్లను ఏమంటారు తల్లివేర్లు పార్శ్వవేర్లు పీచువేర్లు ఏది కాదు పార్శ్వవేర్లు మొక్కలు కాండం యొక్క పీట భాగం నుండి బయలుదేరే వేర్లను ఏమంటారు తల్లివేర్లు పీచువేర్లు గుబురువేర్లు వేర్లు పార్శ్వవేర్లు ఆన్సరు పీచువేర్లు ప్రధాన వే ప్రధాన వేరు ఉందని వేర్లు ప్రధాన వేరు ఉండని వేర్లు తల్లివేరు గుబురు వేరు పీచువేర్లు రెండు మూడు ప్రధాన వేర్లు ఉండంది గుబురు వేర్లకి పీచువేర్లకి ఆన్సరు రెండు మూడు విత్తనం లోపల ఈమిడి ఉన్న పత్రాన్ని ఏమంటారు పత్రహరితం పత్రదళం బీజదళం ఏది కాదు విత్తనం లోపల ఈమిడి ఉన్న పత్రాన్ని బీజదళం అంటారు ఈ క్రింది వాణిలో ఏకదళ బీజ మొక్కలను గుర్తించండి చిక్కుడు కంది కొబ్బరి పెసర ఏకదళ బీజ మొక్క కొబ్బరి తల్లివేరు వ్యవస్థను కలిగి ఉన్న మొక్కలను గుర్తించండి చిక్కుడు రాగి ఉరి గోధుమ చిక్కుడు ఏకదళ బీజ మొక్కలు ఏ వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి తల్లివేరు వ్యవస్థ గుబురు వేరు వ్యవస్థ ఒకటి రెండు ఏది కాదు ఏకదళ బీజ మొక్కలు గుబురు వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి ద్విదళ బీజ మొక్కలు తల్లివేరు వ్యవస్థను కలిగి ఉంటాయి ఈ క్రింది వాటిలో దుంప వేర్లు కాని వాటిని గుర్తించండి ముల్లంగి బీట్రూట్ పసుపు క్యారెట్ పసుపు పిల్లలు ఆదివారం రోజు మర్రిచెట్టు ఊడలు పట్టుకొని ఊగుతున్నారు వారు పట్టుకున్న ఊడలు చెట్టు యొక్క ఈ భాగం కాండం కొమ్మ వేరు బెరడు ఆన్సరు వేరు క్యారెట్ మొక్క ఆహారాన్ని ఎక్కడ నిల్వ చేసుకుంటుంది కాండం పత్రం వేరు కాయలు వేరులో ప్రకాండ వ్యవస్థలో ప్రధాన అక్షం వేరు కాండం కొమ్మలు పత్రాలు ఆన్సర్ కాండం ఈ క్రింది వాణిలో కాండం యొక్క విధి దాన్ని గుర్తించండి కొమ్మలు పత్రాలు పుష్పాలు ఫలాలకు ఆధారాన్ని ఇస్తాయి వేర్ల నుండి నీటి యొక్క పైభాగాలకు వేర్ల నుండి నీటి నీటిని నీ మొక్క యొక్క పైభాగాలకు సరఫరా చేస్తుంది కొన్ని మొక్కలలో ఆహారాన్ని నిల్వ చేస్తాయి మొక్కను నేలలో నిలదొక్కునేలా చేస్తాయి కాండం యొక్క విధి కానిది మొక్కను నేలలో నిలదొక్కునేలా చేస్తాయనేది కాండం యొక్క విధి కాదు అది వేరు పని రూపాంతరం చెందిన కాండాలకు ఉదాహరణ బంగాళదుంప పసుపు వెల్లుల్లి అన్ని ఆన్సర్ అన్ని కాండం అగ్రభాగం నుండి పెరిగే మొగ్గలను ఏమంటారు పార్శ్వకోరకాలు అగ్రకోరకాలు ఫలాలు పుష్పాలు ఆన్సర్ అగ్రకోరకాలు పత్రదళాన్ని కాండంతో కలిపిన భాగం పత్రదళాన్ని కాండంతో కలిపే భాగం పత్రపీఠం పత్రవృందం పత్రదళం ఆకర్షక పత్రం ఆన్సరు పత్రవృందం పత్రంలోని భాగం కానిది పత్రదళం పత్రపీఠం ఈనెలు కొమ్మలు ఆన్సరు కొమ్మలు పత్రంలోని ఈనెల అమరికను ఏమంటారు పార్శ్వ ఈనెలు నడిమి ఈనెలు ఈనెల నెల వేపనం శాకీయ ఈనెలు ఆన్సరు ఈ నెల వేపనం పత్రానికి ఆకారాన్ని ఆధారాన్ని ఇచ్చేది పత్రదళం పత్రపీఠం పత్ర బృందం ఈనెలు పత్రానికి ఆకారాన్ని ఆధారాన్ని ఇచ్చేది ఈనెలు ఈనెల నడిమి ఈనెకు ఇరువైపులా వల ఆకారంలో ఉంటే దానిని ఏ వ్యాపనం అంటారు ఈనెలన్నీ నడిమి ఈనెకు ఈనెలన్నీ నడిమి ఈనెకు ఇరువైపులా వల ఆకారంలో వ్యాపించుకుంటుండే దానిని ఏ వ్యాపనం అంటారు సమాంతర ఈ నెల వ్యాపనం జాలాకార ఈనెల వ్యాపనం ఈ నెల వేపనం ఏది కాదు ఆన్సర్ జాలాకార ఈనెల వ్యాపనం పీచువేరు వ్యవస్థ కలిగిన పత్రాలు ఈ ఈ నెల వ్యాపనాన్ని కలిగి ఉంటాయి పీచువేరు వ్యవస్థ కలిగిన పత్రాలు ఈ నెల వ్యాపనాన్ని కలిగి ఉంటాయి జాలాకార ఈ నెల వ్యాపనం సమాంతర ఈ నెల వ్యాపనం పై రెండు ఏవి కావు సమాంతర ఈనెల వ్యాపనం పత్రం లోపల చిక్కుడి గింజ ఆకారంలో కనపడేది పత్ర రంధ్రాలు రక్ష కణాలు పత్రహరితం వృంతం ఆన్సర్ రక్షక కణాలు మొక్కకు వాతావరణానికి మధ్య వాయు వినిమయానికి తోడ్పడేవి పత్ర రంధ్రాలు రక్షక కణాలు ఆకులు పత్రహరితం ఆక్సరు పత్రహరితం సారీ పత్ర రంధ్రాలు మొక్కకు వాతావరణానికి మధ్య వాయు వినిమయానికి తోడ్పడేవి పత్ర రంధ్రాలు మొక్కలలో నీరు ఆవిరి రూపంలో పత్రాల నుండి విడుదల కావడాన్ని ఏమంటారు బాష్పోత్సాకం వాయు వినిమయం సాంద్రీకరణం ప్రసరణ ఆన్సరు బాష్పోత్సాకం ఈ క్రింది వాణిలో పత్రాల యొక్క విధులను గుర్తించండి శ్వాసక్రియకు సహకరిస్తాయి బాష్పోత్సాకాన్ని నిర్వహిస్తాయి కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేస్తాయి అన్ని ఆన్సరు అన్ని పొట్టిక్కల్ ఈ ప్రాంతపు వంటకం కోనసీమ రాయలసీమ దివిసీమ అన్ని ఆన్సర్ కోనసీమ పుష్పంలో అన్నింటికన్నా లోపలి భాగం కేసరాలు వండకోశం రక్షక పత్రాలు ఆకర్షక పత్రాలు అండకోశం అండకోశం యొక్క అత్యంత దిగువన ఉన్న మరియు ఉబ్బి ఉన్న భాగం కేసరం కేలాగ్రం అండాశయం పరాగకోశం ఉబ్బి ఉన్న భాగం అండాశయం అండాశయంలో చిన్న పూసల వంటి నిర్మాణాలు కేసరాలు అండాలు పరాగరేణువులు ఏది కాదు అండాలు జీవులు తమను పోలిన కొత్త జీవులను ఉత్పత్తి చేయడాన్ని ఏమంటారు శ్వాసక్రియ జీర్ణక్రియ కిన్వనం ప్రత్యుత్పత్తి ప్రత్యుత్పత్తి మొక్కలలో విత్తనాల ద్వారా జరిగే ప్రత్యుత్పత్తిని లైంగిక ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తి శాఖీయోత్పత్తి అన్ని విత్తనాల ద్వారా జరిగేది లైంగిక ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తి రకాలను గుర్తించండి ద్విధా విచ్చిత్తి మొగ్గ తొడగటం సిద్ధ బీజాలు ఏర్పడటం అన్ని ఆన్సరు అన్ని మందార మొక్కలో జరిగే ప్రత్యుత్పత్తి మొగ్గ తొడగటం పిలకలు సిద్ధ బీజాలు ఏర్పడటం శాఖీయ ఉత్పత్తి ఆన్సరు శాకీ ఉత్పత్తి పొలంలో అరటి పంట సాగు చేస్తున్నాను పంట కోసం నేను ఏమి నాటాలి విత్తనాలు పిలకలు కాండం కన్నులు అరటి పొలంలో ఆ అరటి పొలంలో ఏం నాటుతామంటే మనం పిలకలు సక్కర్స్ నాటుతాం అన్నమాట చెరుకు పంట కోసం మనం భూమిలో ఏమి నాటుతాము కన్నులు అంట్లు కనుపులు సక్కర్స్ ఆన్సర్ కనుపులు నాటుతాం మల్లె చామంతి పండించడానికి భూమిలో నాటవలసినవి అంట్లు కాండం నుంచి వచ్చే చిన్న చిన్న మొక్కలు కన్నులు ఒకటి రెండు ఆన్సర్ అంట్లు కాండం నుంచి వచ్చే చిన్న చిన్న మొక్కలు మనం ఈ పంటను పెంచడానికి నేనలో కన్నులను నాటుతాము చేమగడ్డ బంగాళదుంప పసుపు అన్ని ఆన్సరు అన్నీ కృత్రిమ శాఖ శాఖయోత్పత్తి పద్ధతులను గుర్తించండి కన్నులు పిలకలు నేలంటు సక్కర్స్ ఆన్సరు నేలంటు ఒకే మొక్కకు ఆఫ్రికాట్ ప్లామ్ చెర్రీస్ వంటి నలభై రకాల పండ్లు కాయటాన్ని ఏ పద్ధతి ద్వారా చేయవచ్చు నేలంటూ గ్రాఫ్టింగ్ అంటూ కట్టడం సక్కర్స్ గ్రాఫ్టింగ్ పద్ధతి మొక్క యొక్క లైంగిక భాగం ఏది పుష్పం ఆకు కాండం వేరు పుష్పం పుష్పంలోని మొదటి వలయం ఆకర్షక పత్రావళి కేసరావళి రక్షక పత్రావళి పరాగ కోసం పుష్పంలోని మొదటి వలయం రక్షక పత్రావళి పుష్పంలోని రెండో వలయం పుష్పంలో రెండో వలయం రక్షక పత్రావళి ఆకర్షక పత్రావళి పరాగ కోసం కేసరావళి ఆన్సరు ఆకర్షక పత్రావళి క్రింది వాణిలో సరైన దానిని గుర్తించండి పుష్పంలో మొదటి వలయం ఆకర్షక పత్రావళి కేసరాలన్నింటినీ పరాగ కోసం అని పిలుస్తారు కేసరావళి పుష్పంలో మూడవ వలయం అన్ని అన్ని పుష్పంలో పురుష ప్రత్యుత్పత్తి భాగం అన్నం కీలాగ్రం అండాశయం కేసరావళి ఆన్సరు కేసరావళి పుష్పాసనంపై ఉబ్బి ఉన్న నిర్మాణం అండకోశం అండాశయం కీలం పుష్ప వృంతం ఆన్సరు అండాశయం అండకోశం పుష్పంలోని ఎన్నో వలయం ఒకటి రెండు మూడు నాలుగు ఆన్సర్ నాలుగు వలయం కీలము చివర జిగటగా ఉండే పూసలాంటి నిర్మాణం అండాశయం కేసరదండం కీలాగ్రం కేసరం కేలాగ్రం అండాశయం ఏ నిర్మాణముగా కొనసాగుతుంది కేసరం పరాగకోశం కేలం కీలాగ్రం ఆన్సరు కీలం సంపూర్ణ పుష్పంలో ఎన్ని వలయాలు ఉంటాయి రెండు మూడు నాలుగు ఒకటి సంపూర్ణ పుష్పంలో నాలుగు వలయాలు ఉంటాయి అసంపూర్ణ పుష్పాలకు ఉదాహరణ కాకర మామిడి బీర ఒకటి మూడు కాకర బీర ఈ రెండు అసంపూర్ణ పుష్పాలు మొక్కలు గల పుష్పాలలో కేసరావళి లేదా అండకోశం ఏదో ఒకటి ఉండే పుష్పాలు మొక్కలో గల పుష్పాలలో కేసరావళి లేదా అండకోశం ఏదో ఒకటే ఉంటే ఆ పుష్పాలు ద్విలింగ పుష్పాలు ఏకలింగ పుష్పాలు సంపూర్ణ పుష్పాలు ఏది కాదు ఏదో ఒకటి ఉంటే అది ఏకలింగ పుష్పాలు ద్విలింగ పుష్పం పుష్పంలో ఉండే భాగాలు కేసరావళి అండకోశం ఒకటి రెండు ఏది కాదు కేసరావళి అండకోశం రెండు కాబట్టి ఒకటి రెండు ఆన్సర్ కేసరావళిని మాత్రమే కలిగి ఉండే పుష్పాలు స్త్రీ పుష్పాలు మగ పుష్పాలు సంపూర్ణ పుష్పాలు అన్ని కేసరావళిని మాత్రమే కలిగి ఉండేవి మగ పుష్పాలు పుష్పంలో నాలుగు వలయాల్లో ఏ రెండు వలయాలు విత్తనాలు ఏర్పడటంలో పాల్గొంటాయి పుష్పంలోని నాలుగు వలయాలలో ఏ రెండు వలయాలు విత్తనాలు ఏర్పడటంలో పాల్గొంటాయి లోపలి రెండు బయటి రెండు అన్నీ ఏది కాదు లోపలి రెండు అంటే మూడోది నాలుగోది పుప్పొడి రేణువులు ఎక్కడ ఉంటాయి కేసరాలు పరాగ కోసం అండం కీలాగ్రం పరాగ కోశం పరాగ సంపర్కం అనగా పరాగ రేణువులు పరాగ కోశం నుంచి కేలాగ్రాన్ని చేరటం పరాగ సంపర్కం అనగా సారీ పరపరాగ సంపర్కం అనగా ఒక పుష్పంలోని పరాగరేణువులు మరొక పుష్పంలోని కేలాగ్రాన్ని చేరటం ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పంలోని కేలాగ్రాన్ని చేరటం ఒకటి రెండు ఏది కాదు పరపరాగ సంపర్కం అంటే ఒక పుష్పంలోని పరాగరేణువులు మరొక పుష్పంలోని కీలాగ్రాన్ని చేరటం పుప్పొడి రేణువుల నుండి ఏర్పడేది పరాగ కోశం పరాగనాళం కీలాగ్రం అండాశయం పుప్పొడి రేణువుల నుంచి ఏర్పడేది పరాగనాళం పరాగనాళం ఎక్కడ నుండి ఎక్కడి వరకు ప్రయాణిస్తుంది కీలాగ్రం నుండి పుష్ప వృంతం వరకు కీలాగ్రం నుండి అండాశయంలోని అండాల వరకు కీలాగ్రంలోని నుండి ఆకర్షక పత్రాల వరకు రక్షక పత్రావళి నుంచి ఆకర్షక పత్రాల వరకు ఆన్సర్ కేలాగ్రం నుండి అండాశయంలోని అండాల వరకు ప్రయాణిస్తుంది పరాగనాళం అనే ఫలదీకరణ తర్వాత అండాశయం అండాలు వేటిగా అభివృద్ధి చెందుతాయి అండాశయమేమో ఫలాలుగాను అండాలేమో విత్తనాలుగాను అభివృద్ధి చెందుతాయి పరాగ సంపర్క కారులు గాలి నీరు కీటకాలు అన్ని ఆన్సర్ అన్ని జీవులు ఆహారాన్ని తీసుకోవడం మరియు తీసుకున్న ఆహారాన్ని శరీరంలో వినియోగించుకోవడాన్ని ఏమంటారు శ్వాసక్రియ జీర్ణక్రియ పోషణ కిరణజన్య సంయోగక్రియ ఆన్సర్ కిరణజ పోషణ సరళ పదార్థాల నుండి తమ ఆహారాన్ని తామే తయారు చేసుకునే జీవులను ఏమంటారు స్వయం పోషకాలు పరపోషకాలు మొక్కలు ఒకటి మూడు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకునే జీవులను స్వయం పోషకాలు అంటారు మొక్కలు మొక్కల యొక్క ఆహార కర్మాగారాలు వేర్లు కాండం పత్రాలు పండ్లు పత్రాలు పత్ర రంధ్రాలు వేటిచే కప్పబడి ఉంటాయి క్లోరోప్లాస్ట్లు రక్షక కణాలు గాల్జి సంక్లిష్టం అన్ని రక్షక కణాలచే కప్పబడి ఉంటాయి భూమిపై గల సమస్త జీవులకు అంతిమ శక్తి వనరు మొక్కలు సూర్యుడు ఆహారం శ్వాసక్రియ సూర్యుడు ఎడారి మొక్కలో కిరణజన్య సంయోగక్రియ జరిపే భాగాలు పత్రాలు కాండాలు వేర్లు పూలు కాండాలు కొన్ని రకాల మొక్కలలో పత్రాలు ఆకుపచ్చగా లేకపోవడానికి కారణం పత్రహరితం లేకపోవడం కిరణజన్య సంయోగక్రియ జరగకపోవడం పత్రహరితం కన్నా ఇతర వర్ణద్రవ్యాలు ఎక్కువగా ఉండటం అన్ని ఆన్సరు పత్రహరితం కన్నా ఇతర ద్రవ్యాలు ఎక్కువగా ఉండటం మొక్కలు దేనిక సమక్షంలో కార్బన్ డైఆక్సైడ్ను నీరును ఉపయోగించి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి ఆక్సిజన్ పత్రహరితం వేర్లు సూర్యరశ్మి ఆన్సరు సూర్యరశ్మి క్రింది వాణిలో కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారం సంపాదించే వాటిని గుర్తించండి అమీబా పారామిషియం శైవలాలు అన్ని కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని సంపాదించేవి శైవలాలు పత్రహరితం లేని మొక్కలు ఆహారాన్ని సంపాదించుకోవడానికి అవలంబించే విధానం స్వయం పోషణ కిరణజన్య సంయోగక్రియ పరపోషణ ఏది కాదు ఆన్సరు పరపోషణ కస్కూట మొక్కలు ఆహారాన్ని సంపాదించే విధానం స్వయం పోషణ పరపోషణ కీటకాహారం కిరణజన్య సంయోగక్రియ ఆన్సరు పరపోషణ కస్కూట మొక్క ఏ జీవిపై పెరుగుతుందో ఆ జీవిని ఏమంటారు అతిథి అతిథేయి కీటకాహారి ఏది కాదు అతిదేయి అంటారు అతిదేయి జీవికి ఆహారం అందకుండా దాన్ని ఆహారాన్ని తీసుకునే వాటిని ఏమంటారు జీవికి ఆహారం అందకుండా దాని ఆహారాన్ని కూడా అవే తీసుకుంటాయి అన్నమాట వాటిని ఏమంటారు బ్యాక్టీరియా శైవలం పరాన్నజీవి ఏది కాదు ఆన్సరు పరాన్నజీవి కస్కూటా మొక్కకు మరొక పేరు నెపంతిష్ ప్రొఫెషనేరియా బంగారు తీగ హైడ్రల్ ఆన్సరు బంగారు తీగ కీటకాహారం మొక్కకు ఉదాహరణ హైడ్రిల్లా వాలిస్నేరియా నెపంతిస్ హైడ్రా నెపంతిస్ చనిపోయిన కుళ్ళిపోయిన పదార్థాల నుండి పోషించుకునే విధానాన్ని ఏమంటారు స్వయం పోషణ పరపోషణ పూతికాహార సేకరణ కీటక ఆన్సర్ ఆన్సరు పూతికాహార సేకరణ కొన్ని జీవులు కలిసి జీవిస్తూ పోషకాలను ఆవాసాన్ని పంచుకోవడాన్ని ఏమంటారు జీవనం సహజీవనం పోషణ కిన్వనం ఆన్సరు సహజీవనం లైకెన్ అల్ అని పిలువబడే జీవిలోని జీవులు లైకెన్ అని పిలువబడే జీవిలో జీవులు శిలీంధ్రం శైవలం బ్యాక్టీరియా వైరస్ ఒకటి రెండు ఆన్సర్ ఒకటి రెండు శిలీంధ్రం శైవలం రెండు సహజీవనం చేస్తాయి అనమాట లైకెన్లో లైకెన్లో పత్రహలితం కలిగి ఉన్న ఒక భాగస్వామి శైవలం శిలీంద్రం బ్యాక్టీరియా వైరస్ ఆన్సరు శైవలం లైకెన్లో ఆవాసాన్ని కల్పించే జీవి శైవలం శిలీం బ్యాక్టీరియా వైరస్ ఆన్సరు శిలీంద్రం లెగ్యూమినసీ జాతి మొక్కలకు ఉదాహరణ టమాటా వంగ చిక్కుడు మిరప ఆన్సరు చిక్కుడు రైజోపియం గాలిలోని ఏ వాయువును మొక్కలకు అందిస్తుంది పొటాషియం హైడ్రోజన్ నత్రజని ఆక్సిజన్ ఆన్సరు నత్రజని క్రింది వాణిలో పాక్షిక పరపోషకాహారిని గుర్తించండి మొక్కలు పూతికాహారులు కీటకాలను తినే మొక్కలు అన్నీ ఆన్సరు కీటకాలను తినే మొక్కలు కసుకుట మొక్క దీనికి ఉదాహరణ స్వయం పోషకం పరపోషకం అతిథేయి పూతికాహారి ఆన్సరు పరపోషకం కీటకాలు తినే మొక్క కీటకాలను తినే మొక్క కసుకుట నెపంతిస్ మందార గులాబీ ఆన్సరు నెపంతిస్ కిరణజన్య సంయోగక్రియలో సూర్యుని సూర్యరశ్మిని గ్రహించి మొక్కలో వర్ణకం సూర్యరశ్మిని గ్రహించే మొక్కలోని వర్ణకం క్లోరోఫ్లాస్ట్ పత్ర రంధ్రం రక్షక కణాలు క్లోరోఫాస్ట్ ఆన్సర్ కిరణజన్య సంయోగక్రియ జరిగేటప్పుడు మొక్కలోని ఏ భాగం కార్బన్ డైఆక్సైడ్ వాయువును మొక్కలోని ఏ భాగం లోపలికి తీసుకుంటుంది మూలకేశాలు రంధ్రాలు పత్రంలోని ఈనెలు ఆకర్షక పత్రాలు ఆన్సర్ పత్ర రంధ్రాలు కిరణజన్య సంయోగక్రియలో మొక్కలు దేనిని గ్రహించి దేనిని విడుదల చేస్తాయి ఆక్సిజన్ని గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తాయి కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ఆక్సిజన్ నత్రజని నత్రజని హైడ్రోజన్ ఆన్సర్ కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి కిరణజన్య సంయోగక్రియ వరకు ఒక జీవిలో ప్రత్యేక పనిని నిర్వర్తించే కణాల సమూహం కణజాలం అవయవం నాడులు వ్యవస్థ ఆన్సర్ కణజాలం మొక్కలు నీరు మరియు పోషకాల రవాణా కొరకు ఉన్న ప్రసరణ కణజాలం ఏమిటి కాండం దారు పోషక కణజాలం పత్ర రంధ్రాలు ఆన్సర్ దారు నేలలోని నీరు మరియు పోషకాలను శోషణం చేసుకోగల మొక్క భాగం దారు ప్రసరణ కణజాలం మూలకేశాలు కాండం నీరు మరియు పోషకాలను శోష శోషణం చేసుకోగల మొక్క భాగం మూలకేశాలు ఏ ప్రక్రియ ఉత్పత్తి చేసే బలం మట్టి నుంచి వేళ్ళు శోషించిన కాండం మరియు ఆకులు ఎత్తులో ఉన్నా సరే చేరుకోవడానికి ఉపయోగపడుతుంది ఏ ప్రక్రియ ఉత్పత్తి చేసే బలం మట్టి నుంచి వేర్లు శోషించిన నీటిని కాండం మరియు ఆకులు ఎంతెత్తులో ఉన్నా సరే వాటి దగ్గరికి చేరటానికి ఉపయోగపడుతుంది ప్రసరణ కిరణజన్య సంయోగక్రియ బాష్పోత్సేకం ఏది కాదు ఆన్సర్ బాష్పోత్సేకం మొక్కలు ఆహార పదార్థాలను సరఫరా చేసేవి మొక్కలు ఆహార పదార్థాలను మొక్కలు ఆహార పదార్థాలను సరఫరా చేసేవి పోషక కణజాలం కాండం పత్రహరితం వేర్లు ఆన్సర్ పోషక కణజాలం రాము కడుపులో సారీ రాము కనుపుతో కూడిన గులాబీ మొక్క కొమ్మను కత్తిరించాడు ఆ కత్తిరించిన కొమ్మ భాగం ఛేదనం కనుపు ఒకటి రెండు ఏది కాదు ఆన్సర్ ఛేదనం తల్లి మొక్క నుండి విడిపోయి కొత్త మొక్కలుగా పెరిగే మొక్కలకు ఉదాహరణ గులాబీ మందారం కాక్టస్ ఉసిరి ఆన్సర్ కాక్టస్ శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా ఉత్పత్తి అయిన మొక్క యొక్క ఉపయోగం కానిది తొందరగా పుష్పాలను ఫలాలను ఏర్పరుస్తాయి మాతృ మొక్క యొక్క లక్షణాలను పోలి ఉంటాయి తక్కువ సమయంలో పెరుగుతాయి విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి ఆన్సర్ డిక్ విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి అనేది కాదు ఈస్టులు ఏ పద్ధతి ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుతాయి ద్విధా విచ్చిత్తి భవనం ముక్కలవటం ఏది కాదు కోరకీ భవనం శైవలాలు ఏ ప్రక్రియ ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుతాయి ద్విధా విచ్ఛిత్తి సిద్ధ బీజాలు ముక్కలవటం భవనం ఆన్సర్ సి ముక్కలవటం ఈ క్రింది వాణిలో శైవలాన్ని గుర్తించండి నాచు ఫెర్న్ స్పైరోగైరా ఈస్ట్ ఆన్సరు స్పైరోగైరా ఫెర్ను మొక్కలు జరిగే ప్రత్యుత్పత్తి పద్ధతి ఫెర్ను మొక్కలు జరిగే ప్రత్యుత్పత్తి పద్ధతి కోరకీభవనం ద్విధావిచ్ఛిత్తి సిద్ధ బీజాల వ్యాప్తి ముక్కలవ్వటం ఆన్సర్ సిద్ధ బీజాల వ్యాప్తి భూగర్భకాండానికి ఉదాహరణ క్యారెట్ బీట్రూట్ అల్లం అన్ని భూగర్భకాండానికి ఉదాహరణ అల్లం గురుత్వ అనువర్తనానికి వ్యతిరేకంగా పెరిగే మొక్కలోని వ్యవస్థ వేరు వ్యవస్థ ప్రకాండ వ్యవస్థ మొక్కల పుష్పాలు ఏది కాదు ఆన్సరు ప్రకాండ వ్యవస్థ కావలసిన లక్షణాలు గల మొక్క భాగాన్ని సేకరించి వేరొక మొక్క భాగంతో కలిపి కొత్త మొక్కను సృష్టించడాన్ని ఏమంటారు అంటు కట్టడం అంటు తొక్కడం వరణం సంకరణం ఆన్సర్ అంటు తొక్ కట్టడం అంటు కట్టడం మీరు మేలు జాతి మొక్కల కణాలను ప్రయోగశాలలో కొత్త మొక్కను ఏర్పరచడాన్ని ఏమంటారు మేలు జాతి మొక్కల కణాల నుంచి ప్రయోగశాలలో కొత్త మొక్కలను ఏర్పరచడాన్ని అంటు తొక్కటం వరణం కణజాల వర్తనం అంటు కట్టడం ఆన్సర్ కణజాల వర్తనం పుష్పాల అధ్యయనాన్ని ఏమంటారు కార్వింగ్ ఆంతాలజీ ఫార్మాలజీ ఏది కాదు ఆంతాలజీ కీటకాల ద్వారా పరాగ సంపర్కం జరిగితే దానిని ఏమంటారు ఎంటమోఫిలి ఆర్నితోఫిలి మెలితోఫిలి ఏది కాదు కీటకాల ద్వారా ఎంటమోఫిలి క్రింది ధూళి ఒక పుష్పంలోని కోశం నుండి పరాగ రేణువులు మరొక పుష్పంలోని కీలాగ్రానికి బదిలీ చేయటాన్ని ఏమంటారు పరాగ సంపర్కం ఆత్మపరాగ సంపర్కం పరపరాగ సంపర్కం ఏదీ కాదు ఒక పుష్పంలోని కోశం నుంచి పరాగ రేణువులు మరొక పుష్పంలోని కీలాగ్రాన్ని బదిలీ చేయడాన్ని ఆత్మ పరాగ సంపర్కం అంటారు పురుష మరియు స్త్రీ సంయోగ బీజాల కలయికను కలయిక జరిగే ప్రక్రియను ఏమంటారు ఫలదీకరణం పరాగ సంపర్కం ప్రత్యుత్పత్తి విత్తన నిర్మాణం ఆన్సర్ ఫలదీకరణం పరిపక్వమైన అండాశయం దేనిని ఏర్పరుస్తుంది విత్తనం కేసరం అండకోశం ఫలం ఆన్సర్ ఫలం అండాశయం ఫలంగా మారుతుంది సిద్ధ బీజాలను ఏర్పరిచేవి గులాబీ బ్రెడ్ మౌల్డ్ బంగాళదుంప అల్లం ఆన్సర్ బ్రెడ్ మౌల్డ్ రణపాల దేనితో ప్రత్యుత్పత్తిని జరుపుతుంది కాండం ఆకులు వేరు పుష్పం ఆకులు మొక్క యొక్క భాగాలన్నింటిలో పెరుగుదలను మరమత్తులను నిర్వహించే కణజాలం విభాజ్య కణజాలం త్వచ కణజాలం సందాయక కణజాలం ప్రసరణ కణజాలం ఆన్సరు విభాజ్య కణజాలం ఈ క్రింది వాణిలో పై పొరలను ఏర్పరిచే కణజాలం పై పొరలను ఏర్పరిచే కణజాలం ప్రసరణ కణజాలం త్వచ కణజాలం సందాయక కణజాలం విభాజ్య కణజాలం ఆన్సరు త్వచ కణజాలం కాండం కొనభాగాల్లో ఉండే మొక్కలలో పెరుగుదలను కలిగించే విభాజ్య కణజాలాన్ని ఏమని పిలుస్తారు విభాజ్య కణజాలం అగ్రవిభాజ్య కణజాలం త్వచ కణజాలం ఏది కాదు ఆన్సరు అగ్రవిభాజ్య కణజాలం రక్షక కణాల యొక్క ఆకారం గోళాకారం మూత్రపిండాకారం సర్పిలాకారం ఒర్తులాకారం ఆన్సరు మూత్రపిండాకారం రోగకారక జీవుల దాడి నుంచి మొక్కల్ని రక్షించే కణజాలం రోగకారక జీవుల దాడి నుంచి మొక్కలను రక్షించే కణజాలం విభాజక కణజాలం ప్రసరణ కణజాలం త్వచ కణజాలం ఏది కాదు ఆన్సర్ త్వచ కణజాలం సందాయక కణజాలంలో భాగం కానిది మృదు కణజాలం స్థూల కణజాలం దృఢ కణజాలం బెరడు సందాయక కణజాలంలో భాగం కానిది బెరడు తుమ్మ చెట్టు యొక్క ఏ కణజాలం నుంచి జిగురు ఉత్పత్తి అవుతుంది ప్రసరణ కణజాలం త్వచ కణజాలం సందాయక కణజాలం ఏది కాదు ఆన్సరు త్వచ కణజాలం నాలికా పుంజాలు ఏ కణాలతో ఏర్పడతాయి ప్రసరణ కణజాలము సందాయ కణజాలము దారువు పోషక కణజాలము పోషక కణజాలము ప్రసరణ కణజాలము ఏదీ కాదు ఆన్సరు దారువు మరియు పోషక కణజాలంతో నాలిక పుంజాలు ఏర్పడతాయి కణం ఆవిష్కరణ ఎప్పుడు జరిగింది పదహారు అరవై ఐదు ఈ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి డైరెక్ట్గా వీటికి ఆన్సరే గుర్తుపెట్టుకోండి కణం యొక్క ఆవిష్కరణ ఎప్పుడు జరిగిందంటే పదహారు అరవై ఐదు కణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త రాబర్ట్ హుక్ మనం కంటితో సులభంగా చూడగలే ఏక కణం చూడగలిగే ఏక కణం ఈస్ట్ కణం కోడిగుడ్డు అమీవ పారామిషియం ఆన్సర్ కోడిగుడ్డు జీవులలో నిర్మాణాత్మక ప్రమాణాలు కణజాలం అవయవం కణం ఏది కాదు కణం అమీబాకు ఆహారాన్ని తీసుకోవడంలోనూ కదలటంలోనూ సహాయపడేది కోరకాలు మిథ్యాపాదం చూషకాలు ఏది కాదు ఆన్సర్ మిద్యాపాదం ఈ క్రింది వాణిలో ఆకారాన్ని మార్చగలిగిన ఏక కణాన్ని గుర్తించండి అమీబా రక్త కణం నాడీ కణం ఒకటి రెండు ఆన్సర్ ఒకటి రెండు నాడీ కణం యొక్క ఆకారం వర్తులాకారం సర్పిలాకారం కుదురాకారం శాఖాయుత ఆకారం ఆన్సర్ శాఖాయుత ఆకారం అతి పెద్ద కణాన్ని గుర్తించండి నాడీ కణం ఎర్ర రక్త కణం కోడిగుడ్డు ఆస్టిచ్ అండం ఆన్సర్ హాస్టిచ్ అండం అతి పెద్ద కణం క్రిందివాణిలో కణం నందలి భాగం కానిది కణద్రవ్యం కణత్వచం కేంద్రకం కణజాలం కణం నందలి భాగం కానిది కణ త్వచం కణంలో పదార్థాల రవాణాకు సహకరించేది కణంలో పదార్థాల రవాణాకు సహకరించేది కణద్రవ్యం ప్లాస్మా పొర కణ త్వచం రెండు మూడు ఆన్సర్ రెండు మూడు ప్లాస్మా పొర అన్న కణత్వచం అన్న ఒకటే ఒక కణాన్ని ఇతర కణాల నుండి మరియు చుట్టూ ఉన్న పరిసరాల నుండి పరిసరాల్లోని పదార్థాల నుండి వేరు చేసేది కణ త్వచం కేంద్రకం కణద్రవ్యం ఏది కాదు ఒక కణాన్ని ఇతర కణాల నుండి మరియు చుట్టూ ఉన్న పరిసరాల నుండి వేరు చేసేది కణ త్వచం త్వచంలోని వెలుపలి పొర వెలుపల ఉన్న మందమైన పొర కేంద్రకం కనకవచం కేంద్ర కేంద్రకత్వం క్రోమోజోమ్ ఆన్సరు కనకవచం మొక్కలను వాతావరణ మార్పులు ఉష్ణోగ్రతల నుంచి రక్షించే కణతోచంలోని భాగం కనకవచం కేంద్రకత్వం ప్లాస్మా పొర ఏది కాదు ఆన్సరు కనకవచం కణాంగాలు దేనిలో ఉంటాయి కేంద్రకం కణతోచం కణద్రవ్యం కేంద్రకాంశం ఆన్సరు కణద్రవ్యం జీవులలో అనువంశికత ప్రమాణం జన్యువు క్రోమోజోము కణము ఏది కాదు జన్యువు కణం యొక్క జీవనానికి ఆధారం ఏది కణం యొక్క జీవనానికి ఆధారం ఏది ప్రోటోప్లాజం జీవ పదార్థం కణద్రవ్యం ఆన్సర్ ఒకటి రెండు ప్రోటోప్లాజం అన్న జీవ పదార్థం అన్న ఒకటి కేంద్రక పూర్వ జీవులలో ఉండని అంశం కేంద్రకం త్వచం కణద్రవ్యం ఏది కాదు ఆన్సరు త్వచం ఆకులోని కణాల కణద్రవ్యంలో సూక్ష్మంగా వర్ణయుతంగా ఉన్న నిర్మాణాలను ఏమంటారు ప్లాస్టిక్ పత్రహరితం రృత్తిక ఏది కాదు ప్లాస్టిక్ కిరణజన్య సంయోగక్రియకు సరళీకరణమైన సమీకరణాన్ని సూచించింది ఎవరు వాన్ హెల్మెట్ సిబి వాన్ నీల్ రాబర్ట్ కోచ్ ఒకటి రెండు ఆన్సరు సివి వాన్ నీల్ వాన్ నీల్ ఏ బ్యాక్టీరియాపై పరిశోధనలు చేస్తూ కిరణజన్య సంయోగక్రియలో కాంతి పాత్రను కనుగొన్నాడు శైవలం పర్పుల్ సల్ఫర్ ఒకటి రెండు ఏది కాదు ఆన్సర్ పర్పుల్ సల్ఫర్ కిరణజన్య సంయోగక్రియలో పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా దేనిని విడుదల చేస్తుంది ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ సల్ఫర్ ఏది కాదు ఆన్సర్ సల్ఫర్ను విడుదల చేస్తుంది కిరణజన్య సంయోగక్రియలు నీటి నుండి ఆక్సిజన్ను విడుదలవుతుంది అని నిరూపించిన శాస్త్రవేత్త కిరణజన్య సంయోగక్రియలో నీటి నుంచి ఆక్సిజన్ విడుదలవుతుంది అని నిరూపించిన శాస్త్రవేత్త రాబర్ట్ కోచ్ రాబర్ట్ హిల్ వాన్ నీల్ ఎవరూ కాదు ఆన్సర్ రాబర్ట్ హిల్ కిరణజన్య సంయోగక్రియలో సరళమైన కార్బోహైడ్రేట్లను మొక్కలు ఏ విధంగా మారుస్తాయి స్టార్చ్ సెల్యులోజ్ ఒకటి రెండు ఏది కాదు ఆన్సర్ స్టార్చ్ మరియు సెల్యులోజ్లుగా మారుస్తాయి ఒకటి రెండు ఆక్సిజన్ను కనుగొన్న శాస్త్రవేత్త మరియు సంవత్సరం లేవోయిజర్ పదిహేడు డెబ్బై ఐదు జాన్ ప్రిష్లీ పదిహేడు డెబ్బై నాలుగు లేవోయిజర్ పదిహేడు డెబ్బై నాలుగు ఏది కాదు ఆన్సరు జోసెఫ్ ప్రిష్ పదిహేడు డెబ్బై నాలుగు ఆక్సిజన్ కనుగొన్నదేమో ప్రిష్లి దానికి పేరు పెట్టిందేమో లేవోయిజర్ గుర్తుపెట్టుకోండి మొక్కలోని ఆకుపచ్చ పదార్థానికి పత్రహరితం అని నామకరణం చేసింది పెళ్లిటియర్ కావన్ షో ఒకటి రెండు లేవోయిజర్ ఆన్సర్ పెళ్లిటియరు కావన్షో ఒకటి రెండు ఆన్సర్ క్లోరోఫిల్ మొక్కలోని కణం అంతా వ్యాపించి ఉండదని కనుగొన్న శాస్త్రవేత్త జూలియస్ వాన్సాక్ వాన్సాక్స్ వాననీల్ పెలిటియర్ జాన్ ఇంజన్ హౌస్ ఆన్సరు జూలియస్ వానా వాన్సాక్స్ హరిత రేణువుల్లోని ఏ ప్రదేశంలో కాంతి శక్తి గ్రహించబడుతుంది స్ట్రోమా గ్రాన ఒకటి రెండు ఏది కాదు ఆన్సరు గ్రాన హరిత రేణువులు గ్లూకోజ్ సంశ్లేషించబడే భాగం హరితరేణువుల్లోని గ్లూకోజ్ సంశ్లేషించబడే భాగం గ్రానా స్ట్రోమా థైలకాయిడ్ ఏది కాదు ఆన్సర్ స్ట్రోమా కిరణజన్య సంయోగక్రియ నిర్వహణలో తోడ్పడే క్లోరోప్లాస్ట్లను వేరు చేసి చూపించిన శాస్త్రవేత్త డేనియల్ ఆర్నాన్ ఇండియన్ హౌస్ వెల్లిటిఆర్ ఏది కాదు ఆన్సర్ డేనియల్ ఆర్నాన్ మొక్కలు నిష్కాంతి చర్యలు హరితరేణువులోని ఏ భాగంలో జరుగుతాయి మొక్కలోని నిష్కాంతి చర్యలు హరితరేణువులోని ఏ భాగంలో జరుగుతాయి గ్రాణ స్ట్రోమా థైలకాయిడ్ ఏది కాదు ఆన్సర్ స్ట్రోమా ఏకకణ జీవుల్లో ఆహార సేకరణ క్రింది వాణి ద్వారా జరుగుతుంది శరీర ఉపరితలం నోరు దంతాలు రిక్తిక ఆన్సర్ శరీర ఉపరితలం ఈ క్రింది వాణిలో హీల్ చర్యను గుర్తించండి ఏటీపీ ఎన్ఏడిపి అంత్య పదార్థాలుగా మారటం కాంతి ద్వారా నీటి అనువు విచ్ఛిన్నం చెందటం గ్లూకోజ్ పిండి పదార్థంగా మారటం పైవన్నీ ఆన్సరు కాంతి ద్వారా నీటి అనువు విచ్ఛిన్నం చెందటం అనేది హిల్ చర్య ఎన్ఏడిపిహెచ్ యొక్క ప్లస్ అయాను సిఓ టూతో కలిసి ఏటీపీని శక్తిగా వినియోగించుకొని గ్లూకోజ్ను ఉత్పత్తి చేసే చర్య ఏది కాంతి చర్య నిష్కాంతి చర్య ఆన్సరు నిష్కాంత చర్య మొక్కను నలభై ఎనిమిది గంటల పాటు చీకటిలో ఉంచిన తర్వాత కిరణజన్య సంయోగక్రియకు సంబంధించిన ప్రయోగం చేస్తారు ఎందుకంటే పిండి పదార్థం తొలగించటకు కిరణజన్య సంయోగక్రియ జరుగుటను నిరూపించటకు క్లోరోఫిల్ను తొలగించటకు పిండి పదార్థం అయిపోతుందని తెలుసుకోవడానికి ఆన్సర్ పిండి పదార్థాన్ని తొలగించడానికి క్రింది పరాన్న జీవులు ఈస్టు పుట్టగొడుగు కసుకుట జలగ కస్కూట ఆన్సర్ కస్కూట కిరణజన్య సంయోగక్రియ జరిపేటప్పుడు మొక్కలు ఏ భాగం నుండి కార్బన్ డైఆక్సైడ్ను గ్రహిస్తుంది మూలకేశాలు పత్రరంధ్రం ఆ కుహీన రక్షక పత్రాలు ఆన్సర్ రంధ్రం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్